తెలుగుదేశం పార్టీలో అహంకారంతో ప్రవర్తించే వాళ్ళు కాకుండా చక్కటి అద్భుతమైనటువంటి హోంవర్క్ చేసి మాట్లాడేవాళ్ళు గతంలో ఉండేవాళ్ళు, అంటే డేటా సంగ్రహ సేకరించేవాళ్ళు. ఇప్పుడు క్రమంగా తిట్టిపోయడమే జన ఈ అధికార ప్రతినిధులుగా మారిన సందర్భంలో నీలాపురం విజయ్ కుమార్ లాంటి వాళ్ళు, ఒకప్పుడు బ్రింగ్ బ్యాక్ బాబు లాంటి నినాదానికి బీజమైనటువంటి వ్యక్తి, చక్కటి రీసెర్చ్ చేసి మాట్లాడుతున్నారు. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు ఏమంటున్నారు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఇప్పటికీ బాగానే ఉందని చెప్పడంలో తప్పు లేదు, చంద్రబాబు గారి టైంలో 5% 6% మాత్రమే అభివృద్ధి అందని చెప్తూ వచ్చారు. లేదు, ఆ రోజున అభివృద్ధి అదే స్థాయిలో ఉందన్నటువంటి లెక్కలని వివరించి డీటెయిల్డ్గా చెప్పుకొచ్చారు. ఇది చక్కటి పాయింట్. యనమల రామకృష్ణుడు కూడా చేయలేకపోతుంది, పై పైన మాటలు మాట్లాడుతుంటే నీలాపురం విజయ్ కుమార్ చేసిన నీలాయపాలెం విజయ్ కుమార్ అధికార ప్రతినిధి చక్కటి డీటెయిల్స్తో ఇచ్చుకొచ్చారు. సజ్జల గారు 2 రోజుల క్రితం పెట్టిన పత్రికా సమావేశంలో తెలుగుదేశం ఆయంలో ఆర్థిక గణాంకాలు చదువుతూ తెలుగుదేశం పార్టీ చివరి ఆర్థిక సంవత్సరం 2018-19 ఆంధ్రప్రదేశ్ వృద్ధి 6% దేశంలో 22వ స్థానంలో ఉందని అన్నారు. అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ లోకేష్ గారి ట్విట్టర్ అకౌంట్లో రాస్తూ 2018-19 ఆంధ్ర 22వ స్థానమని ఇప్పుడు మొదటి స్థానమని లోకేష్ని ప్రశ్నించారు. పబ్లిక్ డొమైన్లో ఉన్న ఆర్థిక వివరాలను కూడా ఇట్లా మాట మార్చి తప్పుడు అంకెలు చెప్పడం వైసీపీ పార్టీకి జల్లుతుంది. అసలు విషయం ఏంటంటే 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపి 11.2% వృద్ధి రేటుతో దేశంలో 2వ స్థానంలో ఉంది. 2018-19 సంవత్సరానికి ఆ సంవత్సరం కరెంటు ధరలతో 933,402 కోట్లతో అంతకుముందు సంవత్సరం జిఎస్డిపి 8,09,548 కంటే 1,24,000 కోట్లతో వృద్ధిని నమోదు చేసింది. ఆ సంవత్సరం భారతదేశపు వృద్ధి రేటు 7% మాత్రమే. అదేవిధంగా తరసర ఆదాయం మీద కూడా తప్పుగా చెప్పారు. 2018-19 సంవత్సరానికి 13.96% వృద్ధితో 17-18 1,43,935 నుండి 1,64,025 పెరిగింది. అదేవిధంగా ఇంకొక అబద్ధం వ్యవసాయ రంగ వృద్ధి గురించి, 2018-19 వ్యవసాయ వృద్ధి 6-6.5% అని మన సజ్జల గారు తాజాగా వైసీపీ పార్టీ లోకేష్ ట్విట్టర్ అకౌంట్లో కూడా చెప్పారు. ఇది పచ్చి అబద్ధం. 2018-19 సంవత్సరానికి 2011-12 స్థిర ధరల్లో వ్యవసాయ వృద్ధి రేటు 10.78%, పరిశ్రమ వృద్ధి రేటు 10.24%, సర్వీసెస్ వృద్ధి రేటు 11.09%. 2018-19 సంవత్సరానికి సంబంధించి కాగ్ రిపోర్ట్ స్క్రీన్ పేజీ, ఆ సంవత్సరం క్రిసిల్ రిపోర్ట్ స్క్రీన్ పేజీని కూడా దాంట్లో జత చేస్తూ చక్కటి డీటెయిల్స్తో ఇచ్చుకొచ్చారు. ఇది సరైనటువంటి, అంటే వైసీపీకి షాక్ ఇవ్వగలిగినటువంటి అద్భుతమైనటువంటి ఆన్సర్స్తో విత్ డేటాతో ఊరికినే వేగ్గా కాకుండా డెవలప్మెంట్ ఆస్పెక్ట్ని చక్కటి లెక్కలతో చెప్పారు. ఇలాగ ఉండాలా?